ఒక పనికి మాలిన పవన్ కళ్యాణ్ అనేవాడు అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఎందుకు పనికి మాలినవాడు అంటున్నాం అనేసి అంటే, ప్రజాకోర్టులో ప్రజాస్వామ్యంలో ఒక జీరో పవన్ కళ్యాణ్. ఎందుకనేసి అంటే, నువ్వు నిలబడిన రెండు చోట్ల కూడా నువ్వు ఏ చెప్పైతే చూపించావో ఆ రోజు ఆ చెప్తూనే జనాలు నిన్ను కొట్టి బయటకు తరిమేశారు. అలాంటి నువ్వు ఈరోజు చట్టసభలకి ప్రజాక్షేత్రంలో ప్రజాకోర్టులో ప్రజల చేత ఎన్నుకోబడిన శాసనసభ్యుల్ని మంత్రుల్ని విమర్శిస్తున్నావు. నీ స్థాయి రాజకీయంలో ఏందని నేను అడుగుతాండా, నువ్వు ఏమైనా వార్డ్ మెంబర్వా, సర్పంచ్వా, కొన్ని ఎంపీటీసీనా జడ్పీటీసీనా, ఏంది నువ్వు అసలుకి? నువ్వు పొలిటికల్గా జీరో. అలాంటి నువ్వు ఈరోజు మంత్రుల్ని విమర్శిస్తూ ఉంటే చూసుకొని మేము గమ్మున ఉన్నామంటే, నువ్వు చెప్తున్నావు మేము సహనంతో ఉన్నామనేసి, సహనంతో ఉన్నది నువ్వు కాదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సహనంతో ఉన్నారు. ఈరోజు పార్టీలో ఉండే పెద్దలు వచ్చి సహనంతో ఏదో పిచ్చి కుక్క మరుగుతాందిలే వాడు పిచ్చోడు అసలుకి. ఎందుకంటే వాడు కామెడీలు సినిమాలు చూసి చూసి విసిగిపోయిన జనాల్లో, ఇప్పుడు రాజకీయంలో ఒక కామెడీ కావాలి కదా, ఒక మసాలా కావాలి కదా. సో అందువల్ల పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అనేసి అంటే, వచ్చి ప్యాకేజీ తీసుకునేసి ఇప్పుడు కుక్కకి వచ్చి యజమాని ఏం పెట్టాడంటే, పెడిగ్రీ చేసిన తర్వాత వేరే వాళ్ళు ఏమైనా వస్తే మురుగుతుంది బాబు బాబు అనేసి. ఇదేం చేస్తాడనేసి అంటే, చంద్రబాబు నాయుడు ఒక ప్యాకేజ్ తీసుకునేసి, ప్యాకేజ్ తీసుకున్నాడు కాబట్టి ఇంకేం చేయాలి, తప్పని పరిస్థితుల్లో మొరగాల. సో బయటకు వచ్చేసి ఏం చేయడం అంటే, విచక్షణ కోల్పోయేసి ఎట్లంటే పనికి మాలిన మాటలు మాట్లాడటము. నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్, నీకు పార్టీకి జెండా లేదు, ఎజెండా లేదు, నీకు సరైన క్యాడర్ కూడా లేదు. నువ్వు విమర్శించేది ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను అడుగుతాను స్ట్రైట్గా, నువ్వు ఫస్ట్ విమర్శించాలనేసి అంటే నీ స్థాయి చూసుకోవాలా, అర్థమైందా? ఫస్ట్ నువ్వు మా నాయకులు విమర్శించడం కాదు, నువ్వు ఫస్ట్ మాకు సమాధానం చెప్పు. ఈరోజు నగిరి నియోజకవర్గంలో తీసుకుంటే వాటెవడో నీ కార్యకర్త పనికి మాడు వాడు పేరు కూడా నాకు తెలియదు సరిగా. వాడు అంటాడు నగిరికి వస్తాం, రారా నువ్వు నగిరికి రా, కొండక తంతే ఇక్కడ నగిరిలో తంతే, నీ ఊరు ఏదైతే ఉందో ఆడపై గోడకు బలిలాగుతుకుంటా నువ్వు చెప్తున్నా కావాల్సండి. ఈరోజు వైఎస్ఆర్ స్టాచ్యూ టవర్ క్లాక్ నగిరి ఇది లొకేషన్ గుర్తుపెట్టుకో బాగా, వీడియో రేపు చూసినప్పుడు నువ్వు ఈడికి వచ్చేస్తాయి, నువ్వు ఈడికి వచ్చి ఎలా తిరిగిపోతావు నేను చూస్తాం రా కొడక. నీకేం అసలు నువ్వు ఎవడరా నువ్వు అసలుకి పని? నీది ఒక పిల్ల సైనా పిల్ల సైనిక్స్ అసలుకి ఏం రా, చెడ్డీలు పిడిలు సరిగ్గా వేసుకోలేదు. మీరు వచ్చి రోజు అమ్మని విమర్శిస్తున్నారా? రెండు సార్లు నగిరి నియోజకవర్గంలో రెండు సార్లు మహామహుల్లే మట్టి గర్పించి రోజమ్మని నగిరి గుడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. రెండు సార్లు శాసనసభకి ఎన్నికై ఈరోజు గౌరవ మంత్రి